Welcome to One India Telugu News Updates. స్వచ్ఛంద సంస్థల పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదు చేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కాసిబొగ్గ డీఎస్పీ శివరామ్ రెడ్డి అన్నారు. సోమవారం పలాసలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రూర్బన్ స్మార్ట్ విలేజ్ లింక్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో మన సబ్ డివిజన్ పరిధిలో 3 మండలాల్లో యాక్టివిస్ట్ నడుస్తున్నట్లు సమాచారం అందుతుందన్నారు. ప్రజలకు వీటిపైన సందేహాలు ఫిర్యాదులు ఉంటే వెనకాడకుండా పోలీసులకు సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాసిబొగ్గ సిఐ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థ ఏమంటే రూర్బన్ స్మార్ట్ విలేజ్ అని, లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అని, ఈ సంస్థలు ఒక ఆయన హెడ్ ఈయన ఇంకూడి సుధాకర్ అనే ఆయన దీనికి హెడ్. మన జిల్లాలో వచ్చేసి ఈ మన సబ్ డివిజన్లో 3 మండలాలలో ఈయన ఈ సంస్థలు పెట్టడం జరిగింది. ఈయన వీళ్ళు ఏం చెప్తారంటే రూరల్ ఏరియాస్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నాము అనేది. దీని మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలు మాకు వచ్చి ఫిర్యాదు చేస్తే దీని మీద కూడా కేసు మేము నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకు మా మనం ఏమంటే డబ్బులు కట్టి ఉద్యోగాలు ఇస్తామని మా ఉద్యోగాల్లో చేరద్దు, అట్లా చేది వేరే విధంగా మోసపోయినా కానీ ఇబ్బంది పడతారు. అందువల్ల పోలీస్ తరఫున మా విజ్ఞప్తి ఏమంటే డబ్బులు కట్టి ఇటువంటి సంస్థల్లో మీరు ఉద్యోగాల్లో చేరద్దు అనేది మేము మండలానికి ఒకటి అని చెప్పుకుంటున్నారు. దాని మీద ఏమి ఇంతవరకు మనకు ఏమి ఇది లేదు. ఎవరైనా ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి మాకు ఈ విధంగా దాని మీద అనుమానాలు ఉన్నాయి, దాని మీద మీరు దర్యాప్తు చేయండి అని ఎవరైనా వచ్చినా కానీ దాని మీద మేము కేసు కూడా నమోదు చేసుకుని చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. రూర్బన్ స్మార్ట్ విలేజ్ అని, లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అని రకరకాలుగా చెప్తున్నారు. దానికి సంబంధించిన ఇంకా అదంతా ఉంది. కంప్లైంట్ చూస్తే మేము కేసు నమోదు చేసుకుని దాని మీద మేము పద్ధతిలో పోయడానికి మాకు అవకాశం ఉంది.